టీడీపీ పై చేయి సాధించింది. పార్టీ రూపొందించిన ప్రమోషన్స్ ప్రజల్లోకి బలంగా చొచ్చుకుని వెళ్లాయని సీఎం చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. ఫస్ట్ ఫేజ్ లో ఎలక్షన్ పెట్టడం టీడీపీకి సానుకూలంగా మారాయని, ఓటింగ్ శాతం పెరగడం కలిసి వచ్చే అంశమని ఆయన ప్రకటించారు. ఏపీ డెవలప్మెంట్ కి బీజేపీ లీడర్స్ ఆటంకాలు కల్పించారని, క్వశ్చన్స్ చేశామనే అక్కసుతో ఎదురుదాడులకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంప్లైంట్స్ కేసులతో వైఎస్ఆర్సీపీ లీడర్స్ అడ్డంకులు సృష్టించారని, మోడీ కేసీఆర్ వైఎస్ఆర్సీపీకి జాయింట్ హెల్ప్ చేశారని మండిపడ్డారు. పోలవరం ప్రయోజనాలు ముందస్తుగా పొందేందుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతలను ప్రారంభించామని, పోలవరానికి కేంద్రం నుంచి ఇంకా 4,700 కోట్లు రావాల్సి ఉన్నాయని తెలిపారు. ఈ ఎన్నికలు టీడీపీకి ఏకపక్ష ఎన్నికలని, ఎన్ని సీట్లు, ఎంత ఆధిక్యం అన్న అంశాలపైనే ప్రస్తుతం చర్చ అని బాబు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ గెలుపు ఏపీ స్టేట్ కి మాత్రమే కాదు, దేశానికే అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఓటింగ్ శాతాన్ని దెబ్బతీయడానికి అనేక కుట్రలు చేశారని, ఈవీఎం ఫెయిల్యూర్స్ పోలింగ్ రోజు ఓటర్లను అనేక భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. అయినా సరే అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఓటు వేశారని చెప్పుకున్నారు. 9,00,000 ఓట్లు తొలగించాలని, ఫామ్ 7 దరఖాస్తులు సైతం ఇచ్చారని, ఐపీ అడ్రస్ ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరి నిమిషంలో పోరాడడం కాబట్టి అద్భుత విజయాన్ని సాధించబోతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.